దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మరొక పర్యాయము శుభాభివందనాలు తెలియజేస్తూ భగవంతుని నుంచి దేవుని నుండి మనలను దూరం చేసేటువంటి అంశాలని మరి ముఖ్యంగా ఈ తపస్సుకాల ధ్యానాంశ విషయములుగా మనం ధ్యానిస్తూ ఒకవేళ ఈ లక్షణాలు మనలో చోటు చేసుకొని మనల్ని దేవుని నుండి దూరం చేస్తున్నాయేమో అని ఆత్మపరిశీలన చేసుకోవటానికి ఈ దుష్ట లక్షణాల నుంచి మనము విమోచించబడటానికి ప్రయత్నం చేస్తూ ప్రధానమైనటువంటి శోధన అంశాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి గడిచిన వారం మనం అసూయ అనేటువంటి దుష్ట లక్షణం వలన మనం ఏ విధంగా ఇతరులకు దేవునికి దూరం అవుతున్నాం అనే విషయాన్ని ధ్యానించాం. మరి ఈ వారం నాలుగవ అంశమైనటువంటి అపవిత్రత. ఈ అపవిత్రత మనలను దేవుని నుండి ఎంతవరకు దూరం చేస్తుంది, ఎలా దూరం చేస్తుంది అని మనం పరిశీలన చేసుకోవడం చాలా సమంజసం. యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నుకునేటప్పుడు వాళ్ళకు తర్ఫీదునిచ్చి వాగ్దాన భూమికి తీసుకుని వెళ్తున్న సందర్భంలో పలుమార్లు వాళ్ళకు సుస్పష్టంగా చెప్పాడు, మీ దేవుడనైనా నేను పవిత్రుడను పవిత్రుడను పవిత్రుడను, నా వలె మీరును పవిత్రులుగా ఉండండి అని స్పష్టంగా తెలియజేశాడు. అందుకనే మన అనేక ప్రార్థనలో దైవస్తుతిలో పరిశుద్ధుడు 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 అని ఆ ప్రభుని మనం స్తుతిస్తూ ఉంటాం. కానీ ఆ నామాన్ని పలికేటప్పుడు ఆ నామాన్ని ఉచ్చరించేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పినటువంటి ఈ మాట, మీ దేవుడనైన నేను పవిత్రుడను పవిత్రుడను పవిత్రుడను. 100% టు ద టోటాలిటీ, కంప్లీట్నెస్, కంప్లీట్గా పూర్తిగా సంపూర్ణంగా ఆయన పవిత్రుడు. కావున నావలి మీరును పవిత్రులుగా ఉండండి, ఒక పవిత్ర ప్రజగా నేను మిమ్మలను రూపొందిస్తూ ఉన్నానని తెలియజేశారు. మోషే ద్వారా ఆ పదాజ్ఞలు ఇచ్చేటప్పుడు ఆ పదాజ్ఞల యొక్క అనుసరణ జీవితంలోనూ వివిధ నియమ నిబంధనలు వారు పాటించడంలో అతనికి ప్రీతిపాత్రులై ఆ ఆజ్ఞలకు బద్ధులై ఉండేటప్పుడు వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండేటప్పుడు నిర్మలంగా పవిత్రంగా ఉన్నట్లే. ఎప్పుడు ఒక వస్తువు అపవిత్రమైంది అని అంటాం, అమంగళమైంది అంటాం, ఇంప్యూర్ అంటాం. ప్యూర్ మిల్క్, స్వచ్ఛమైనటువంటి పాలు అంటే స్వచ్ఛంగా 100% కూడా అవి పాలే, పూర్తిగా అందులో పాల లక్షణం మాత్రమే ఉన్నది అని. ఆ పాలలో మనం నీళ్లు జత చేసినప్పుడు ఆ పాల యొక్క సాంద్రత ఎప్పుడైతే తగ్గిపోతూ ఉందో దానికి విభిన్నమైనటువంటి నీటి లక్షణాలు అందులో చోటు చేసుకుంటూ ఉన్నాయో అది ఎప్పుడైతే నీరుగా మారుతుందో అవి స్వచ్ఛమైనటువంటి పాలు కావు అంటాం మనం. ఇట్స్ నాట్ ఎ ప్యూర్ మిల్క్, ఇంప్యూర్ మిల్క్ ఆర్ డైల్యూటెడ్ మిల్క్. అదేవిధంగా భౌతికమైన విషయాల్లో స్వచ్ఛతను ఏ విధంగా మనం మాట్లాడుతూ ఉన్నామో ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ యొక్క స్వచ్ఛత, నిర్మలత్వం అనేది ప్రభువు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. నీ దేవుడైన ప్రభువుని నీవు పూర్ణాత్మతోనూ పూర్ణశక్తితోనూ పూర్ణ హృదయముతోనూ
పూజించి సేవించి ఆరాధించవలను. అతను తప్ప మరొక దైవము లేడు. మరొక దైవాన్ని నువ్వు ఆరాధించకూడదు. మరొక సూత్రాన్ని నువ్వు పాటించకూడదు. ఈ నియమ నిబంధనలకు అనుగుణంగా నువ్వు ఉండటమే ఆ భగవంతుడిని అనుసరించడంలో, యావే దేవునికి చెందిన బిడ్డలు అవ్వటంలో నువ్వు నూటికి 100% కూడా, 100 పాళ్ళు కూడా నిర్మలంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉన్నట్లే. ఆయనకు ఆజ్ఞలకు బద్ధులై, మరి ఆయనకు ఆజ్ఞలకు అనుగుణంగా మన యొక్క ఆలోచన, మన నడవడిక, మన ప్రవర్తన, మన నిర్ణయాలు ఉంటూ ఉన్నట్లయితే అవి స్వచ్ఛంగా, నిర్మలంగా, పవిత్రంగా ఉన్నట్లే. కావున ఈ పవిత్రత అనేటువంటిది ఇక్కడ మనం ఈ సందర్భంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అన్వయిస్తూ ఉన్నాం. ఉండవలసినటువంటి సలక్షణమును, మంచి లక్షణాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నట్లయితే దానికి విభిన్నంగా ఉన్నటువంటి విలక్షణమును, అవలక్షణాన్ని మనం అలవర్చుకుంటూ ఉన్నామన్నట్లయితే, అది మనలో చోటు చేసుకుంది అన్నట్లయితే, ఒకంత మచ్చని మన జీవితంలో తీసుకుని వస్తూ ఉన్నట్లయితే అపవిత్రతతో మనం ఉన్నామని మనకు ఖచ్చితంగా తెలుస్తూ ఉన్నది. మరి ఎప్పటి వరకు అయితే ఆది తల్లిదండ్రులు, ఉదాహరణకు ఆ యావమ్మ, దేవుని యొక్క మాటకు బద్ధురాలై మరి ఆయన తినవద్దు అనేటువంటి ఆ యొక్క చెట్టుపండుని తినకుండా ఉంటూ ఉన్నదో, అప్పటి వరకు కూడా ఆమె నిర్మలంగా, పవిత్రంగానే ఉన్నది. దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నది. వారు సహవాసాన్ని కలిగి ఉన్నారు, దేవునితో కలిసి సహజీవనం చేస్తారు, అంటే కలిసిమెలిసి జీవించారు. ఆయనతో పాటు ఆ యదోను తోటలో మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆ యొక్క సహవాసం చేసినటువంటి ఆ యొక్క అవకాశం వాళ్ళకు దక్కింది. ఎందుకంటే దేవర్ ఆల్సో ప్యూర్ ప్యూర్ నిర్మలంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళటానికి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండటానికి, వాళ్ళతో ముఖాముఖిగా ఉండటానికి భగవంతుడు ఇష్టుడయ్యాడు. వాళ్ళు పవిత్రంగా ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడైతే ఆ యొక్క పరిస్థితిని వాళ్ళు చేతులారా పోగొట్టుకున్నారో, ఆయన యొక్క ఆజ్ఞను ఉల్లంఘించారో, ఆయన చెయ్యవద్దు అనేటువంటి పని చేశారో, వాళ్ళు అప్పుడు ఆ పవిత్రత అనేటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నారు, అపవిత్రమయ్యారు. ఆయన మాటను విధేయించటంలో వాళ్ళు న్యాయం చేయలేదు. అవిధేయులయిరి, అవిధేయత అనేటువంటి ఒక లక్షణం వాళ్ళు, అవలక్షణం, ఆ చెడు లక్షణం చోటు చేసుకుంది. గర్వము అనేటువంటిది, స్వార్థం అనేటువంటిది, దాని ద్వారా అపవిత్రత వాళ్ళలో ఒక బీజం వేసుకుంది, ఒక విత్తనాన్ని నాటుకుంది. కావుననే వాళ్ళు ఆ భగవంతుని యొక్క సహవాసాన్ని, దేవునితో కలిసి ఉండేటువంటి ఆ యొక్క యోగ్యతను, పవిత్రమైనటువంటి ఒక స్థావరాన్ని, స్థానాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. దాన్నే మనం మన క్యాటగిజం ద క్యాథలిక్ చర్చ్ మన సత్యోపదేశంలో పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించేటప్పుడు, భగవంతునితో పాటు ఉన్న ఆ యొక్క ఉన్నత స్థానాన్ని, ఆ యొక్క అవకాశాన్ని, అదృష్టాన్ని వాళ్ళు చేతులారా పోగొట్టుకుని ఆ యొక్క తోటలో నుంచి వాళ్ళు గింటి వేయబడ్డారు. ఆ దైవ సహవాసం నుంచి వాళ్ళు గింటి వేయబడ్డారని కథనపూర్వకంగా మనం చెప్తున్నప్పటికీ అందులో అంతరార్థం అదనమాట. వాళ్ళు పవిత్రత నుంచి అపవిత్రతలోనికి వెళ్ళారు అని. ఇది ఆలోచనలో ప్రారంభమై మాటలలోనూ, చేతలలోనూ, క్రియలలోనూ దుష్టత్వాన్ని తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. సమూయేలు రెండవ గ్రంథంలో మన దైవభక్తుడైనటువంటి దావీదుని యొక్క జీవితంలో ఇది మనం చూస్తూ ఉన్నాం. నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడుతూ ఉండేటప్పుడు 7వ అధ్యాయంలో మరి 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. యావే దేవుని యొక్క వాగ్దానం, యావే దేవుని యొక్క మాటలు. యావే దేవుడు ఈ దావీదుని పట్ల అప్పటికీ మరి చాలా ఇష్టుడై ఉన్నాడు. అతనిని తన యొక్క ఎంపిక బిడగా రాజుగా చేసి అభిషేకించాడు. 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో, నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కనుసరణల మనను, నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును అని నాతాను యొక్క దర్శనంలో వచ్చిన వాక్యాల్ని దావీదుకు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా యావే దేవుడు నిన్ను ప్రశస్తంగా దీవించాడు, మికుటంగా దీవించాడు, ఒక మంచి పేరు ప్రతిష్టని, కీర్తి ప్రతిష్టని అభేటడి చేశాడు, నిన్ను దీవిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అంటే దేవుని యొక్క సహవాసంలో
ఒక మిక్కుటమైనటువంటి దీవెనలు పొందినటువంటి భక్తుడుగా వ్యక్తిగా దావీదుని మనం చెప్తున్నాం. అప్పటి వరకు అతను దావీదు దేవుడికి ఇష్టుడై ఉన్నాడు, ప్రియుడై ఉన్నాడు. అంటే పవిత్రంగా నిర్మలంగా తన ఆలోచనలో, తన మాటలలో, తన క్రియలలో, తన బాధ్యతలో మరి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఒక దుష్ట ఆలోచన ఆయనలో చోటు చేసుకుందో, తర్వాత ఏ విధంగా ఆయన దేవుని యొక్క కోపావేశానికి గురి అయ్యాడో మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. సమూయేలు 2వ గ్రంథంలోని 11-12 అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే బెత్షెబ అనేటువంటి స్త్రీ పట్ల దావీదుకు శారీరకమైనటువంటి వ్యామోహం కలిగిందో, మానసికంగా కోరిక కలిగిందో, ఎప్పుడైతే ఆ యొక్క కోరికను, ఆ యొక్క శోధనను ఆయన ఏ విధంగా అయినా సరే పరిపూర్తి చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేశాడో, అప్పటి నుంచి ఈ అపవిత్రత అనేటువంటి శారీరకమైనటువంటి వ్యామోహం, భౌతికమైనటువంటి వ్యామోహం, ఆ వ్యామోహాన్ని, ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఆయన చేసినటువంటి ఆలోచన, ఆయన చేసినటువంటి పని, దాని యొక్క ఫలితము అతన్ని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. బెత్షెబను అతను ఆశించడం మాత్రమే కాకుండా మరి ఇదిగో ఆమె యొక్క భర్త అయినటువంటి ఉరియాను ఆయన యుద్ధంలో పెట్టి అతను చనిపోయేటట్లు చేశాడు. అతను చనిపోయిన తర్వాత బెత్షెబని ఆయన తన దగ్గరకు తన భార్యగా తీసుకుని వచ్చాడు. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనములో సుస్పష్టంగా వాక్యం చెప్తుంది, కానీ దావీదు చేసిన పని యావేకు కోపము రప్పించెను. అంటే ఒక అపవిత్రమైనటువంటి కార్యం చేత దేవునికి ఇష్టడై ఉన్నటువంటి దావీదు ఆ యావే దేవునికి కోపం వచ్చేటట్టు, తనపై అయిష్టత కలిగేటట్టు తనంతట తానుగా చేసుకున్నాడు. విరామం తర్వాత మళ్ళా మనం ధ్యానించుతాము.